गुड इवनिंग ऑल वेलकम टू आईएसी वीडियो इंपॉर्टेंट करंट अफेयर्स डिस्कस सो फर्स्ट वन चुदा द प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2022 हैज बीन कन्फर्ड अपॉन हाउ मेनी स्टूडेंट्स प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2022 ఇటీవల విద్యార్థులకు అందించబడింది అయితే ఎంత మందికి ఇది ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నారు టోటల్ గా 29 మందికి 29 సో దీంట్లో 14 మంది బాలికలే ఉన్నారు గర్ల్స్ కి 14 గర్ల్స్ కి రావడం జరిగింది రిమైనింగ్ బాయ్స్ కి రావడం జరిగింది టోటల్ గా 21 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కి కలిపి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపి 21 ప్లేసెస్ నుంచి అండ్ 29 మందిని సెలెక్ట్ చేసి ఈ రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ ని అందించడం జరిగింది सो इन तेलुगु स्टेट्स की संबंधी अंत तेलंगाना की संबंधी विराट चंद्र की स्पोर्ट्स विभाग में अलगे आंध्र प्रदेश की संबंधी ब्रेवरी विभाग में साहसा की संबंधी विभाग में हिमप्रिया गारी राष्ट्रीय बाल पुरस्कार अवार्ड 2022 अने लगे नेक्स्ट वन चुदा नेक्स्ट वेटी मन की Which player has won the Rachel Aho Flint Trophy for ICC Women's Cricketer of the Year 2021? ICC Women's Cricketer of the Year 2021 की गानु Rachel Aho Flint Trophy अने दानी यवर गेलुचुकुन्नारो अडुगुतुन्नारो सो ऑप्शन्स लो डिफरेंट ऑप्शन्स इव्वडं जरिगिंदी स्मृति मंदाना गारिकि रावडं जरिगिंदी ऑप्शन ए इज द करेक्ट आंसर एंदुकंटे ICC T20 इंटरनेशनल विमेन आफ द इयर अवार्ड नेमो ब्यूमाउंट की इव्वडं जरिगिंदी ఐసీసీ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ నిమో స్మృతి మందానా గారికి ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ విచ్ డే టు బి అబ్జర్వ్డ్ యాజ్ అ నేషనల్ టూరిజం డే ఇన్ ద కంట్రీ సో మనకి జాతీయ పర్యాటక దినోత్సవంగా ఏ రోజుని పాటించాలని ప్రభుత్వం ప్రకటించింది అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి 25th జాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 23rd జాన్ ఏమో పరాక్రమ దివాస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం 24th జాన్ వచ్చేటప్పటికీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే కింద ఉంది సో జాతీయ బాలికల దినోత్సవం కింద 24th జనవరిని రికగ్నైజ్ చేశారు 25th జాన్ వచ్చేటప్పటికీ నేషనల్ టూరిజం డే కింద ఉంది మనకి 1967లో ఈ పర్యాటక శాఖ అనేది ఏర్పడింది అది ఏర్పడిన తర్వాత కరణ్ సింగ్ గారు మనకి మొట్టమొదటి పర్యాటక శాఖ మంత్రిగా వర్క్ చేశారు ఇప్పుడు ప్రస్తుతం జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు నేషనల్ టూరిజం డే ఏమో 25th జాన్ అయితే వరల్డ్ టూరిజం డే అనేది కూడా ఉంది ఈ వరల్డ్ టూరిజం డే అనేది సెప్టెంబర్ 27th న రికగ్నైజ్ చేయబడింది అలాగే ప్రపంచంలోని టూరిజం అని టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి పరిచేందుకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఉంది సో యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది మనకి మాడ్రిడ్ ఇది స్పెయిన్ లో ఉంది మాడ్రిడ్ కేంద్రంగా వర్క్ చేస్తుంది సో ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 1950 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా 2019 దాకా చూసుకుంటే అతిపెద్ద టూరిజంలో డిక్లైన్ జరిగింది 2019లో అని చెప్పేసి ఇది ప్రకటించడం జరిగింది రీసెంట్గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది కూడా వచ్చింది 192 కంట్రీస్కి కలిపి దీంట్లో సింగపూర్ అనేది టాప్గా ఉంది సింగపూర్ అనేది టాప్ కంట్రీగా రావడం జరిగింది ఇండియా యొక్క ర్యాంక్ 83rdగా ఉంది అండ్ లీస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంది So next question, who has been appointed as the chairperson of Prevention of Money Laundering Act Adjudicating Authority in Jan 2022? सो मन की प्रिवेंशन ऑफ मनी लैंडरिंग एक्ट अने रेल रेलो अपड़ी एनडीए प्रभुत्म प्रपोज रेल ऐद दी अमल की तस्क्रा जरिए फ्रॉड यानी ब्राइब टेररिस्ट फंडिंग यानी सो इलांट वाट की संबंधी मनी लैंडरिंग प्रिवेंट कोसम चटा जरिए दीनकू न्याय निर्णेता उम्मीदों कोसम अथारी नियमित जरिए आ अथारी की चर्पर्सन इट केन्द्र प्रभुत्म विनोदानंद झा अने पर्सन अपाइंट जरिए इन 1983 आईआरएस बैच ऑफिसर एंड अंते काकुंडा पुणे लो इनकम टैक्स विभागा की प्रिंसिपल कमिश्नर गा कूडा वर्क चेयडम जरिगिंदी इन ऑप्शन सी अनेदी करेक्ट अवुतुंदी विनोदानंद झा इज चेयर अपॉइंटेड एज अ चेयरपर्सन ऑफ द प्रिवेंशन ऑफ मनी लैंडरिंग एक्ट अथॉरिटी सो नेक्स्ट वन द फूड ऑर्डरिंग स्टार्टअप स्विगी हैज गेन द स्टेटस ऑफ डेकाकॉन हैज इट्स इट हैज एक्सीडेड द वैल्यूएशन ऑफ सो इट मन की स्टार्टअप कंपनी अगर स्विगी अने डेकाकॉन स्टेटस पीछे अच्छे दाने कंपनी ओक वाल्यू अने अधिगमेंगे अड़को सो जनरल स्टार्टअप यूनिकॉन मिनीकॉन डेकाकॉन सो इला पेल जरूरत सो अ कंपनी ओक वैल्युएशन बटी
ఇటీవల మనకి 10 బిలియన్ డాలర్స్ మార్కెట్ని అధిగమించింది స్విగ్గీ. సో అందుకని చెప్పేసి ఇది డెకాకాన్గా పిలువబడుతుంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో యూనికార్న్ అంటే ఏ కంపెనీ యొక్క వర్త్ వాల్యూ, ఏ స్టార్టప్ కంపెనీ యొక్క వర్త్ వాల్యూ 1 బిలియన్ డాలర్ని దాడుతుందో సో దాన్ని యూనికార్న్గా పిలుస్తారు. అదే కనుక 10 బిలియన్ డాలర్స్ని దాటితే దాన్ని డెకాకాన్గా పిలవడం జరుగుతుంది. స్విగ్గీకి ఇటీవల ఈ స్టేటస్ అనేది లభించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ద నాసా స్పేస్ ఏజెన్సీ హ్యాస్ రీసెంట్లీ అన్ ఈవెంట్ ద ఫేజ్ 2 ఆఫ్ ద డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద స్పేస్ ఏజెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ. నాసా అంతరిక్ష సంస్థ ఇటీవల ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ భాగస్వామ్యంతో డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్ ఫేజ్ టూని ఆవిష్కరించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా 2018లో నాసా ఫేజ్ 1ని మనకి కండక్ట్ చేసింది సేమ్ ఇలాంటి ఒక ఛాలెంజ్తోనే. ఇదేంటంటే ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీలో కానీ లేకపోతే స్పేస్లో కానీ ట్రావెల్ చేస్తారో, సో వర్క్ చేస్తారో, రీసెర్చ్ చేస్తారో, అలాంటి వాళ్ళకి మినిమల్ రీసోర్సెస్తో టేస్టీ రిక్వైర్మెంట్స్ని, టేస్టీ ఫుడ్ని అందించడం, న్యూట్రియంట్స్ని అందించడం, అది కూడా మినిమల్ వేస్టేజ్తో. సో ఇలాంటి ఐడియాస్ని ఎవరైతే తీసుకొస్తారో ఇన్నోవేటివ్గా టెక్నాలజీ పరంగా అలాంటి ఐడియాస్ని సెలెక్ట్ చేసి దాదాపుగా 1 మిలియన్ డాలర్ని క్యాష్ ప్రైజ్గా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఛాలెంజ్లో. సో లాస్ట్ టైం ఓవరాల్గా 18 టీమ్స్ని నాసా సెలెక్ట్ చేసింది 2018 ఫేజ్ 1లో. ఇప్పుడు ఫేజ్ 2 సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో మళ్ళీ ఈ ఛాలెంజ్ని కండక్ట్ చేస్తుంది నాసా అండ్ కెనడా స్పేస్ ఏజెన్సీతో కలిసి. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కెనడా స్పేస్ ఏజెన్సీతో కలిసి నాసా డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్ అనే దాన్ని కండక్ట్ చేస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. క్యాష్ ప్రైజ్ 1 మిలియన్ డాలర్గా ప్రకటించారు. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ టీమ్ హ్యాస్ ఓన్ ద 9th నేషనల్ విమెన్స్ హైస్ హాకీ ఛాంపియన్షిప్ ఇన్ 2022 హెల్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోని లాహుల్ స్పితి కేంద్రంగా మనకి 9వ జాతీయ విమెన్స్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ అనేది ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. సో దీంట్లో లడాక్ అనేది ఈ టైటిల్ని గెలవడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో జరిగింది అండ్ లడాక్ దీన్ని గెలుచుకుంది. టోటల్గా 6 టీమ్స్ పాల్గొన్నాయి. ఒకటి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఒకటి పాల్గొంది, తెలంగాణ టీం ఒకటి పాల్గొంది, లడాక్ టీము, హిమాచల్ ప్రదేశ్ టీము. సో ఇట్లా డిఫరెంట్గా 6 టీమ్స్, చండీగఢ్ ఒక టీము, ఢిల్లీ ఒక టీము, ఇట్లా 6 టీమ్స్ పాల్గొన్నాయి. దీంట్లో లడాక్ అనేది ఈ 9th నేషనల్ విమెన్స్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ని గెలుచుకుంది. అదే ప్రపంచంలో అయితే ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ అనే సంస్థ వరల్డ్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ని నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం కూడా. సో 2022లో ఈ ఛాంపియన్షిప్ని మనకి ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ అనేది ఫిన్లాండ్ కేంద్రంగా నెక్స్ట్ మనకి రాబోయే మార్చ్ మంత్లో నిర్వహించనుంది. సో వెన్యూ వచ్చేసి మనకి ఫిన్లాండ్. అండ్ అత్యధికంగా ఈ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న కంట్రీ ఏది అంటే ఒకటి కెనడా అండ్ రెండోది రష్యా. రెండు ఉన్నాయి స్టాటస్లో. 27 టైటిల్స్ని గెలుచుకున్నాయి. కెనడా రీసెంట్ టైటిల్ విన్నర్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ సెటప్ అ కంట్రీస్ ఫస్ట్ ఏవీజీసీ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కమిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దేశంలోని మొట్టమొదటి ఏవీజీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి అడిగారు. దట్ ఈస్ నథింగ్ బట్ కర్ణాటక. సో ఇది ఆసియాలోనే అతిపెద్ద వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా కూడా రాబోతుంది అని చెప్పడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. తవార్చంద్ గెహ్లాత్ గవర్నర్గా ఉన్నారు అండ్ బసవరాజ్ బొమ్మాయి మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటకగా ఉన్నారు. కర్ణాటకలో మనకి యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కమిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది అతి త్వరలో రాబోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రామచంద్రన్ నాగస్వామి హూ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ వన్ ఆఫ్ ద రినౌడ్ ఆఫ్ తమిళనాడు. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఇటీవల మరణించిన రామచంద్ర నాగస్వామి తమిళనాడులోని ప్రఖ్యాతగాంచిన ఎవరు అని అడుగుతున్నారు. ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని ఆర్కియాలజిస్ట్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ప్రముఖ ఆర్కియాలజిస్ట్, పురావస్తు విభాగానికి సంబంధించిన ఆయన, చారిత్రకారుడు, ఎపిగ్రఫిస్ట్ కూడా అండ్ తమిళనాడుకి సంబంధించిన రామచంద్రన్ నాగస్వామి గారు రీసెంట్గా మరణించారు. ఆయన 100కి పైగా పుస్తకాలు రాశారు. తమిళనాడుకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఆర్ట్స్ విభాగానికి సంబంధించి ఈయన చాలా ఫేమస్గా చెప్పొచ్చు. అంతేకాకుండా తమిళనాడు గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ విభాగానికి ఫస్ట్ డైరెక్టర్గా కూడా రామచంద్రన్ నాగస్వామి గారు వర్క్ చేశారు. సో అలాంటి రామచంద్రన్ నాగస్వామి గారు రీసెంట్గా మరణించారు. ఆర్కియాలజిస్ట్ ఆయన. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే ఈజ్ మార్క్డ్ యాన్యువల్లీ ఆన్ విచ్ డే. సో మనకి అంతర్జాతీయ కస్టమ్స్ డే అనేది ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటామని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి 23rd జాన్, 23rd జాన్ పరాక్రమ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 24th జాన్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది 24th జాన్. సో ఇంకా నెక్స్ట్ మనకి 25th అండ్ 26th ఉన్నాయి. 26th జాన్ అనేది ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
So next question, International Holocaust Remembrance Day is observed every year on. So Antarjatiya Holocaust Remembrance Day అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పేసి మనకి జాన్ 24th అని చెప్పేసి జాన్ 26th ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే రిపబ్లిక్ డే కూడా జాన్ 27th హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే దీనిని యునైటెడ్ నేషన్ 2005లో రికగ్నైజ్ చేసింది. మనం ఇండియాలో ఎట్లా జలియన్ వాలాబాగ్ ఉదాంతం చెప్తామో 1919ది అట్లానే ప్రపంచంలోని అతిపెద్ద మారణకాండగా హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే చెప్తారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ టూ టైంలో 1941-45 మధ్యలో జరిగింది. సో యూరోపియన్ కాంటినెంట్లో మనకి నాజిజానికి యూదులకి మధ్య జరిగిన ఘటనగా దీన్ని చెప్పచ్చు. జర్మనీ అండ్ ట్రిపుల్ అలియన్స్తో కలిసి లైక్ ఇటలీ హంగేరి ఆస్ట్రియా వీటితో కలిసి సో దాదాపుగా 2/3 ఆఫ్ యూరోపియాలోని యూదులని చంపివేయడం జరిగింది. దాదాపుగా 66 లక్షల మందిని చంపింది, దీంట్లో 11 లక్షల మంది పైగా చిల్డ్రన్ ఉన్నారు. సో ఈ ఘటనని మళ్ళీ పునరావృతం కాకూడదు ఇలాంటివి అనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్ దీని గురించి అవగాహన కల్పించడానికి జాన్ 27న దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో మెమరీ డిగ్నిటీ అనేది జస్టిస్, మెమరీ డిగ్నిటీ జస్టిస్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, విచ్ ఫిలిం హ్యాస్ బికమ్ ద ఫోర్త్ ఇండియన్ ఫిలిం టు గెట్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్స్. ఆస్కార్కు నామినేట్ అయిన 4వ భారతీయ చిత్రం ఏది అని అడుగుతున్నారు. మొదటిగా మదర్ ఇండియా అనేది ఆస్కార్కి నామినేట్ అయింది, దాని తర్వాత సలాం బాంబే అయింది, దాని తర్వాత లగాన్ అయ్యింది. సో నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా జై భీమ్ అనేది మనకి షార్ట్ లిస్ట్లోకి వెళ్ళడం జరిగింది నామినేషన్స్కి సంబంధించి ఆస్కార్స్లో. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో 94th ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఈ సంవత్సరం మనకి మార్చ్ మంత్లో మార్చ్ 27th ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ప్రపంచంలోని పలు కంట్రీస్ నుంచి చిత్రాలని అంటే ఫిలిమ్స్ని మనకి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ షార్ట్ లిస్ట్కి సంబంధించి ఈ ఏవైతే మూవీస్ ఉన్నాయో వాటి యొక్క ఓటింగ్ అనేది మనకి జాన్ నుంచి ఫిబ్ మధ్యలో జరగనుంది. సో దీంట్లో ఇండియాకి సంబంధించి జై భీమ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మర్కా అనే ఇంకొక మూవీ కూడా మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇంతవరకు అయితే మనకి బాను అతియా గారికి ఆస్కార్ అవార్డు లభించింది గాంధీ మూవీకి సంబంధించి. ఫస్ట్ ఆస్కార్ అవార్డు ఈమెకే లభించింది అండ్ బెస్ట్ కాస్ట్యూమర్ అవార్డు కింద. నెక్స్ట్ హానరీ అవార్డు అనేది మనకి సత్యజిత్ రే గారికి ఇవ్వడం జరిగింది. ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిషియన్ విభాగానికి సంబంధించి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా స్లమ్ డాగ్ మిలీనియర్కి సంబంధించి ఆస్కర్ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ రసూల్ పుకుటి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్కి సౌండ్ మిక్సింగ్ అనే దాని విభాగానికి సంబంధించి స్లమ్ డాగ్ మిలీనియర్కి గాను ఈయనకి అవార్డు రావడం జరిగింది. స్లమ్ డాగ్ మిలీనియర్లో సాంగ్స్ని రాసిన గుల్జార్ గారికి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు కేటగిరీ కింద ఆస్కర్ అనేది లభించింది. సో ఫార్ మనకి రసూల్ పుకుటి, గుల్జార్, ఏఆర్ రెహమాన్ అండ్ నెక్స్ట్ బాను అతియా గారికి, సత్యజిత్ రే గారికి, వీళ్ళ ఐదుగురికి ఆస్కార్ అవార్డ్స్ అనేవి లభించాయి ఇండియాకి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇన్ 2022 ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ ఇట్స్ రిపబ్లిక్ డే ఆఫ్ 73rd రిపబ్లిక్ డేగా చెప్పచ్చు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం, పేటిఎం హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంపెనీ టు ప్రొవైడ్ లెండింగ్ ప్రొడక్ట్స్ టు మర్చెంట్ పార్ట్నర్స్ అండ్ కన్స్యూమర్స్. వ్యాపార భాగస్వాములు మరియు వినియోగదారులకు రుణ ఉత్పత్తుల్ని అందించడానికి పేటిఎం ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఫుల్లెట్టాన్ ఇండియా. సో ఫుల్లెట్టాన్ ఇండియా అనే కంపెనీతో పేటిఎం టైఅప్ అయింది. సో మర్చెంట్ పార్ట్నర్స్ అండ్ కస్టమర్స్ కోసం ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, యోగ్యత మొబైల్ ఫోన్ అప్లికేషన్ వాజ్ లాంచ్డ్ బై. సో యోగ్యత అనే మొబైల్ ఫోన్ అప్లికేషన్ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. కామన్ సర్వీస్ సెంటర్, సో సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ అనేది యోగ్యత అనే ఒక మొబైల్ ఫోన్ అప్లికేషన్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ఈజ్ అ స్కీమ్ విచ్ యూనియన్ మినిస్టరీ. సో మనకి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ఏంటంటే మనకి చిన్న రైతులు అండ్ సన్నకారు రైతులు, స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఈ అగ్రికల్చర్ దాంట్లో వ్యవసాయ రంగంలో మెకనైజేషన్ కానీ, మిషనరీస్ కానీ, లేకపోతే నెక్స్ట్ పవర్ సెక్టర్ని కానీ ఎక్కువగా వాడకంలోకి తీసుకొచ్చేందుకు, వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సో మనకి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనేది స్థాపించింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.